कांग्रेस पार्टी पै ఉజ్జయిని మహంకాళి చల్లని చూపులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. నిధులు నీళ్లు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నెరవేరుస్తామన్నారు భట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు రైతాంగ సోదరులు యువతని ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మహిళల్ని అందరినీ కూడా చల్లగా చూసేటువంటి వారందరి కోసం ఆశించి వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి పునాదులు చేసే కాంగ్రెస్ పార్టీ పైన చల్లగా వారి కరుణ చూపించాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా మంచి జరిగేటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలన్నీ నెరవేరేటట్టుగా ముఖ్యంగా నిధులు నీళ్లు నియమకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజ నిర్మాణం కోసం ఈ ఆశీస్సులు కావాలని అమ్మవారిని నిన్నడుకుంటున్నాను. జై ఉజ్జయిని మహంకాళి. తెలంగాణ సమాజం రాష్ట్రంపై ఉజ్జయిని మహంకాళి చల్లని చూపులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. నిధులు నీళ్లు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నెరవేరుస్తామన్నారు భట్టి.